మేడ్చల్ మల్కాజ్గిరి జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వెంటనే రద్దు చేసుకోవాలని, అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని మహాధర్నా నిర్వహించారు కురుమ సంఘ నాయకులు. ధర్నాలు, రాస్తా రోకోలు పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు కురుమ సంఘ నాయకులు. ఆడపడైనటువంటి ఏకైక మహిళ ఈ గవర్నర్ మేయర్ అయినటువంటి మేకల కావ్య గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం చాలా దారుణం. ఎందుకంటే మా కుర్మ సామాజిక వర్గంలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ లేడు, ఒక జెడ్పీటీసీ లేడు, ఒక ఎంపీటీసీ లేడు. తీరా మొత్తం తీసుకుంటే మేడ్చల్ జిల్లాలో ఒక్క సర్పంచ్ కూడా లేనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం. మేము రాజకీయంగా ఎదగలేకపోతున్నాం. అగ్రవర్ణాల వాళ్ళు మమ్మల్ని చాలామంది అణగదొక్కుతున్నారు. ఈ ఒక్కగానొక్క పోస్టును కూడా, ఈ మేయర్ను కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి తప్పించడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి నాయకులారా, మీకు ఖబర్దార్. ఎందుకంటే మేము మా సంఘం తరపు నుంచి మాకున్నది ఒకటే ఒక వ్యక్తి, ఒక మేయర్ గారు. వీరిని కాపాడుకోవడం మా ధర్మము. మా కులం సంఘం తరపు నుంచి మేము పోరాడుతున్నాము. అవసరమైతే మీ ఇళ్ళ ముట్టడి కూడా చేయడానికి రెడీ ఉన్నాము. ఇక్కడ ఎటువంటి ఆ మేయర్ కావ్య గారు ఎటువంటి దౌర్జన్యం చేయలేదు, ఏ భూ కబ్జాలు చేయలేదు. మీరు చేస్తున్నటువంటి భూ కబ్జాలకు అడ్డమైతే దానికోసమని మీరు మీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆమె ఎటువంటి పొరపాట్లు చేయలేదు. ఇంచుమించు ఈ జవహర్ నగర్ను 60 లక్షల 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు అభివృద్ధి చేస్తున్నది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆ అభివృద్ధికి మీరు అడ్డం పడుతున్నారా, లేకపోతే మీ స్వలాభం కోసం అడ్డుపడుతున్నారా? ఒకసారి మీరు మీ మనస్సాక్షిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేకర్ కావ్య గారి వర్గానికి సంబంధించిన ఏకైక మేయరు కావ్య గారు.